యెషయాలు చెప్పండి, దేవుని రూపాన్ని పోగొట్టుకుని, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుని ఆ క్రూర మృగానికి దాసులై ఆ ముద్రలు ఏపించుకుని దానికి సాష్టాంగ నమస్కారం చేసి దానికి దాసులైన వారు ఆ భయంకరమైన ఉగ్రత పాత్ర దేవుడు పోయబడినప్పుడు వారి ఆకారం ఎలా అయింది చెప్పండి? బొగ్గు కన్నా హీనమైపోయింది. దేవునికి స్తోత్రము. అలాగే వారిని చూసిన వారు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. అలాంటి భయంకరమైన శాపానికి గురయ్యి దివారాత్రము కూడా అగ్నిలో రాత్రి మగళ్ళు నెమ్మది లేక వారు ఏం చేస్తున్నారు చెప్పండి? బాధపడుతున్నారు. అది ఒక సమూహాన్ని. ఆ సమూహాన్ని యోహాను గారు చూపించారు. దేవునికి స్తోత్రము. అలాగే చూపించినప్పుడు ఇది రాయి, ఈ సంగతి నీవు చూసినవన్నీ కూడా ఆ పుస్తకంలో రాసి ఆ ఏడు సంఘాలకు ఈ వర్తమానం తెలియచేయి. దేవునికి స్తోత్రము. అలడయ్య, కనుక ఆ శాపగ్రస్తమైన స్థలము అనేకుల కొరకు ఈ భూమి మీద ఏం చేస్తుంది చెప్పండి? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వాక్యములో అగాధము ఎలా ఉంది చెప్పండి? మానవుల మీద అగాధము పాతాళమునకు, పాతాళానికి అగాధ కూపమునకు, మా అగాధ కూపమునకు తృప్తి కానేరదు. అక్కడ అగాధ కూపానికి ఇంకా తృప్తి కావటలేదంట, తృప్తి సాలటల్లా. పాతాళానికి అగాధ కూపానికి ఎలా ఉంది చెప్పండి? తృప్తి కానేరదు. ఇంకా రండి, ఇంకా నాలో కలిసిపోండి. ఆ మరణము, ఆ శాపము ఇంకా మీకు ముందు ఏమిస్తుంది చెప్పండి? ప్రేమిస్తుందంట. అందుకే యెషయా గ్రంథం చూడండి 5వ అధ్యాయము 13వ వాక్యములో నా జనులు జ్ఞానము లేకయే ఎలా ఉన్నారు చెప్పండి? కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు తప్పిచేత వారు జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుకొనుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారు హర్షించువారు పడిపోవుచున్నారు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? చెరపట్టబడి పాతాళము వైపు తండోపతండాలుగా నా ప్రజలు పరిగెడుతున్నారు. ఆ సంఘాలకు తెలియచేయి, ఈ వర్తమానం వారికి తెలియచేయి, నా ప్రజలు జ్ఞానము లేనివారై చెరపట్టబడి ఈ లోక ఆనందాల కొరకు, సుఖభోగాల కొరకు పాతాళం వైపు వారు ఎక్కడున్నారు చెప్పండి? వారి అడుగులు పాతాళానికి వెళుతున్నాయి. కనుక పాతాళపు అంచునున్నారు. కనుక వారిని మింగివేయాలని పాతాళం ఏం చేస్తుంది చెప్పండి? ఆ గనులను సామాన్యులను ఘోషచేయువారందరి కొరకు అది ఆశ కలిగి నోరు తెరుచుకునుందంట. కనుక ఈ లోకములో సమస్త మానవులు అందరూ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని మింగివేయాలని సాతాన్ ఏం చేస్తుంది చెప్పండి? ఆశ కలిగి నోరు తెరుస్తూ పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా నాలోనికి వచ్చేయాలి. పరలోకానికి వెళ్ళటానికి వీలు లేనే లేదు. ఎందుకంటే పాతాళము శపించబడింది. పాతాళములో శపించబడిన వారికి ఆ భయంకరమైన నరక శిక్ష, ఆ భయంకరమైన నరక శిక్ష ఎవరికి ఏర్పాటు చేయబడింది చెప్పండి? ఆ శపించబడిన దేవుని దూతల, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ దూతలన్నీ కూడా ఆ యొక్క పాతాళానికి, ఎందుకంటే వారసులుగా ఉన్నారు. కనుక నా బిడ్డలు దానిలోనికి వెళ్ళకూడదు, దానికి సాగిల పడకూడదు, ఆ పాతాళ వేదన వైపు నా బిడ్డలు వెళ్ళకూడదని యేసు ప్రభు పాతాళ ద్వారాలను నీ కొరకు మూసివేశాడు.
ఆ పాతాళ వేదనలు అనుభవించాడు పాతాళ శ్రమలన్నీ కూడా భూమి మీద అనేక నీ యంశలన్నీ కూడా నీ కొరకే ఆయన శ్రమలను అనుభవించాడు నా బిడ్డలారా నిదుగు నేను మీకు రక్షణ చిత్తపరిచాను నా నామములోనే రక్షణ కలదు ఏ నామములో భూమి మీద రక్షణ లేనే లేదు అని తెలియపరిచాడు కనుక పాతాళ ద్వారాలను మూసివేసి ఇదిగో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి కనుక మీరు పాతాళమై పరిగెట్టవద్దు పాతాళం వైపు వెళ్ళకుండా సువార్త ప్రకటన చేయి అని చెప్పి ఆయన శిష్యులకు తెలియజేశాడు ఎందుకంటే రక్షించబడిన వాడు ఏమన్నారు చెప్పండి ఈ సువార్త నమ్మి రక్షించబడిన వానికి రక్షణ కలుగును నమ్మని వారికి శిక్ష విధించబడును దేవునికి స్తోత్రము హల్లెలూయా అని లేఖనాన్ని ఆయన తెలియజేస్తూ ఆ పాతాళ వేదనలను చూపిస్తూ పరలోక రాజ్యములో దేవుని సముఖములో సంతోషంగా ఉన్న సమూహాన్ని చూపించాడు అలాగే నరకములో దేవుని యొక్క మరి కోపానికి గురి అయిన వారు దేవుని సువార్తకు లోబడని వారు ఎంత ప్రకటించినా ఎన్ని కార్యాలు చూసినా ఆ పాతాళం వైపే ఆ పాపము వైపే పరిగెట్టేవారు అగ్నిలో ఎలా ఉన్నారు చెప్పండి యుగ యుగములు మహావేదనతో ఆ బంధకాలలో ఆ ఉగ్రత వారి మీద పోయబడుతుంది కనుక వారి ఆకారం ఎలా ఉంది చెప్పండి బొగ్గు కన్నా హీనముగా ఉంటుంది దేవునికి స్తోత్రము అలాంటి యొక్క తీర్పులు తెలియచేయి అలాంటి యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితము జీవించిన వారు ఎలా ఉన్నారు అలాగే దేవుని యొక్క సముఖములో తిరుగుబాటు చేసిన వారు వారి కలేబరములను యెషయా గ్రంథం 66:24లో అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను వారు తేరి చూచెదరు వాటి పురుగు సావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్తమైన శరీరులకు హేయముగా ఉన్నది వారు ఎలాంటి వారు చెప్పండి వారు నా మీద తిరుగుబాటు చేసిన వారు నా మాటను వినకుండా ఆయన రక్షణ అనుభవాన్ని పొందినవారు ఆయన సువార్తలో శక్తిని ఎరిగినవారు ఆయన కార్యములు తెలుసుకున్నవారు వారు నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేబరాలు ఎక్కడ చూస్తారు చెప్పండి అగ్ని ఆరదు పురుగు సావదు దేవునికి స్తోత్రము అలాగే అలాంటి చోటున వారు దేహములు కాలిపోతాయి అలాంటి చోట వారి ఆత్మ ఎలా ఉందో చెప్పండి వారు ఎలాంటి వారు చెప్పండి పగడముల కన్నా కూడా తెల్లని వారంట అలాగే వారి దేహ కాంతి వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి గనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాల కంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి పగడముల కన్నా కూడా ఎర్రనివి వారి దేహ కాంతి నీలము వంటిది నీల రంగు లాంటిది అలాంటి యొక్క దేహాలు ఎలా ఉన్నాయి చెప్పండి బొగ్గు కన్నా కూడా నలుపైపోయింది దేవునికి స్తోత్రము అలాంటి ఒక శాపగ్రస్తమైన స్థలంలోనికి నా బిడ్డలు వెళ్ళకూడదని ఆ పాతాళం ఎలా ఉంది చెప్పండి గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరుస్తూ దానిలో జ్ఞానులను అజ్ఞానులను అందరినీ మింగివేయాలని ఆశ కలిగి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక జ్ఞానము లేకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు ఇప్పుడు జ్ఞానము లేని వారిలారా నా యొద్దకు రండి నేను మీకు ఉపదేశాన్ని చేస్తున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఈరోజు ఈ ఉపదేశం ఆయన ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానుల చేత మీకు ఉపదేశం కలగటలేదు ఎలా కలుగుతుంది చెప్పండి ఈ లోకములో అజ్ఞానుల చేత జ్ఞానాన్ని మీకు బోధిస్తూ ఉన్న దినాలు కనుక ఈరోజు అజ్ఞానులైన వారు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు సర్వ శరీరులు ఆ రోజు ఏ ఒక్కరు కూడా దేవుని తీర్పుకు ఎందుకంటే దేవుని నామములో విశ్వాసం ఉంచిన వారు
వకతేగా విశ్వాసమంతని వారు తీర్పుకు గురి కావలసిందే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి తీర్పులు భూమి మీద జరగనై ఉన్నాయి. అలాంటి యొక్క రక్షణ ఆనందాన్ని సమస్త మానవులకు ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి ఉచితంగా కలగ చేసిన రక్షణ. నిరాకరించిన వారు వారి దేహాలు ఎలా ఉన్నాయి చెప్పండి? అగ్నిలో బొగ్గు కన్నా కూడా హీనముగా కనబడుతున్నాయి. కానీ దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఆ వారు మరణము గురించి వెతుకుతారు. ఆ క్షణము వారు మరణములో, ఎందుకంటే మమ్మల్ని చంపేయ ఈ అగ్నిలో యుగయుగాలు మేము కాలిపోకుండా మమ్మలను కాపాడమని మరణాన్ని వారు ఆహ్వానించారంట. మరణము వారికి దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము. అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి ఒక భయంకరమైన తీర్పుకు మనము గురి కాకుండా దేవుడు ఆ తీర్పు నుండి మీరు విడుదల పొందాలి అని ప్రభు అక్కడ తెలియపరుస్తూ ఏడు సంఘాలకు ఈ వర్తమానము వారికి తెలియచే. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఏడు సంఘాలు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఆ ఏడు సంఘాలలో నా బిడ్డలున్నారు కనుక రక్షించబడేవారు ఎవరున్నారో, రక్షించబడిన వారు ఏ రీతిగా ఉంటారో, రక్షణ తిరస్కరించిన వారు భయంకరమైన తీర్పుకు గురి అవుతారు. ఈ వర్తమానం వారికి తెలియచేయమని యోహాను గారి ద్వారా ఆ యొక్క సువార్త ఈ లోకానికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ఇది అలాగు మీరు చేసిన ఎడల మీరు అనుకొనిన చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి అయినగు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి కీడును మీరు భేషించండి. మేలును ప్రేమించుచు మేలుని ప్రేమించండి. గుమ్మములలో న్యాయము స్థిరపరచండి. గుమ్మములలో న్యాయమును స్థిరపరచండి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి అయినగు సైన్యములకు అధిపతి అయినగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారియందు ఆయన కనికరించును. కనికర పడే సమయం కనుక ఈ కాలం ఎలాంటి కాలం చెప్పండి? చెడ్డ కాలం. అది నీ ముందు ఉన్నది అంటున్నాడు. ఇది పోయే కాలం అని మనం అనుకోవాలి. చెడ్డ కాలం అంటే ఏంటి చెప్పండి? ఇది మనుషులందరూ కూడా పోయే కాలం కనుక ఈ కాలాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు ఇది చెడ్డ కాలము కనుక ఈ కాలమున మీరు ఒకవేళ బుద్ధిమంతుడైతే ఎలా ఉంటారు చెప్పండి? ఆ పాపము నుండి మీరు ఊరక ఉంటారు, పాపాన్ని తప్పించుకుంటారు, ఆ శాపమును తప్పించుకుంటారు. కనుక దేవుడు అంటున్నాడు మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. కీడును విడిచిపెట్టండి, కీడు ఆలోచనను విడిచిపెట్టండి, కీడు చేయటం మానండి, మేలు చేయండి, సమాధానమును వెతికి వెంటాడండి. ఎందుకంటే పోయే కాలం మనకు దగ్గర ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ కాలం ఎలాంటి చెప్పండి? చెడ్డ కాలం అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక కీడును విడిచిపెడితే మేలును కోరితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆ దినము ఆయన చెయ్యను సాపి ఆయన నామమందు విశ్వాసముంచిన వారు ఏ ఒక్కరు ఆ నాశన శిక్షకు వెళ్లకుండా వారందరినీ కూడా ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక 15వ వచనం కీడును దేశించి మేలును ప్రేమించుసు
గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. గుమ్మములలో న్యాయమును స్థిరపరచండి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును వారి అందరి మీద ఆయన కనికరించును కనికరపడతాడంట. కీడును ద్వేషించండి మేలును ప్రేమించుసు గుమ్మములో మీ నోట మీ పలుకులు మీ క్రియలు మార్చుకొనండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యోసేపు సంతతి వారిని నేను తిరిగి మరలా కనికరపడతాను. యోసేపు సంతతి వారు ఆశీర్వదింపబడిన వారు. ఆ సంతతి మరలా తిరిగితే వారు తెలుసుకుని ఆ కీడును విసర్దిస్తే ఆ న్యాయము జరిగిస్తే వారి నోటితో వారి క్రియలతో వారి ప్రవర్తనలో ఆ న్యాయ మార్గాలు అనుసరిస్తే దేవుడు అంటున్నాడు ఆ యోసేపు సంతతికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుని నేను వారి మీద కనికరపడతాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనికరించే దేవుడు. ఆయనతో జీవించే వారెవరు, మరణించే వారెవరు, అలాగే ఆయన ఉగ్రతకు గురి అయ్యే వారెవరు, అలాగే ఆయన ఉగ్రతలో నుండి తప్పించుకునే వారెవరు అని మనకే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు సౌందర్య. మేము వెల్లడు నుంచి వస్తామండి. నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. అయితే నాకు మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. 5 మంత్స్ అలాగే 6, 4 అసలు ఎప్పుడు కూడా నాకు రెగ్యులర్గా వచ్చింది లేదండి. ఇంక ఈ విధంగా నేను మెడిసిన్ వాడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. నీటి బుడగలు ఉన్నాయి, అది మళ్ళీ హార్మోన్స్ కూడా వీక్గా ఉన్నాయి, కష్టం అని చెప్పారు. ఇంకా మాకు అక్కడ నేను అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే చర్చ్ మాకు లేదు, దైవ సేవకులు లేరు. ఇంక నేను ఏదేదో చర్చ్కి వెళ్ళేదాన్ని నా అంతటి నేను ఏడ్చుకునే వచ్చేసేదాన్ని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దమ్మ అది అలా ఉండని చెప్పడానికి లేదు. ఆశ అయితే ఉంది కానీ బలపరిచేవాళ్ళు లేరండి. ఇంకా ఆ విధంగా ఉంటనంగా ఇంకా అలానే ఉంది. మెడిసిన్ వాడితేనే వస్తుంది, లేకపోతే వచ్చేది కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు మాకు మా ఊరు అతను నా భర్తకి తెలిసిన అతను ఇక్కడికి వస్తే వాళ్ళకి వచ్చిన మంత్లోనే వాళ్ళకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా వాళ్ళకి ఎన్నో పోయినాయి అంటే మనసు ఎన్నిదికి వచ్చిన తర్వాత వాళ్ళకి నిలబడింది. చక్కని బిడ్డనే వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు ఈ సన్నిధి బలాన్ని బట్టి. అతను మాకు చెప్పాడండి. చెప్తే మేము ఇంకా మాకెక్కడైతేనేం పిల్లలు కావాలి అని, ఇంకా పిల్లలు పుడితే చాలు వచ్చే అక్కడ ఇక్కడ ఉండి మేము వెళ్ళిపోదాం, పిల్ల ఎంత దూరం అయితేనేం అనుకున్నామండి నిస్వార్థంగా. కానీ పిల్లల కోసం అని వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకులు మాతో మా సమస్యను మేము చెప్పాం. ఏం భయపడమాకుండమ్మా, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఈ సన్నిధిలో మీరు గొప్ప సాక్షిగా నిలబడతారని దైవ సేవకులు మమ్మల్ని బలపరిచారు. అప్పుడు అమ్మగారు లేరండి, అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి అయ్యగారి మాట ప్రకారం మేము నిలబడ్డామండి. ఇంకా ఈ సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. దూరమైన మరి ఎన్నో సమస్యలు, కానీ మాకు ఈ సన్నిధి చర్చ బాగుంది, గొప్ప సాక్ష్యాలు, ఎంతోమంది మా ముందే స్వస్థపరుస్తున్నారు. దైవ సేవకుల ప్రేమ మమ్మల్ని ఇక్కడ ఆకర్షించిందండి. ఇంకా ఎవరున్నా లేకపోయినా మాకు ఈ సన్నిధి కావాలి. మాకు బిడ్డలు పుట్టకపోయినా పర్లేదయ్యా, ఇంత గొప్ప సన్నిధిలో మేము సాక్షిగా నిలబడతామని ఇంకా మాకు మేము అనుకున్నాం. ఇంకా మేము దేవుడి కోసం నిలబడాలని బాప్టిజమ్స్ కోసం అడిగినప్పుడు మేము అలా అయ్యి మా అమ్మ సిద్ధపడాలి, మాకు దేవుడు చెప్పాలి మీరు నిలబడినప్పుడు. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకులకి దర్శనాలు వచ్చి మాకు అప్పుడు ఇచ్చారండి. ఆ రక్షణ పొందిన మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి నాకు పీరియడ్ రెగ్యులర్గా రావటం స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ విధంగా నేను మెడిసిన్ వాడుతూ ఉంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చింది అమ్మ క్లీన్ చేస్తాం, తర్వాత తెలియకపోతే ట్యూబులు అన్నారు ఏదో ఆపరేషన్ అన్నారు. నాకేమో భయం వేసి అమ్మగారికి చెప్పా, అమ్మగారండి ఈ విధంగా అంటున్నారు నాకైతే భయంగా ఉందంటే సర్లే మా అక్కడ వద్దులే నువ్వు వచ్చేసాయి ఇక్కడికి చూపించుకుందాం, దేవుడే కార్యం చేస్తాడని ఆ దైవ సేవకులు నన్ను బలపరిచి మరి ఇక్కడ తీసుకొని వచ్చారండి. తర్వాత 24 గంటలు ప్రార్థన మన సన్నిధిలో జరుగుతుండగా మేము 6 to 6 ఈ మార్నింగ్ 6 మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఇక్కడ మనకి పౌర్ణమి ఆరాధన జరిగిందండి. ఆరాధనలో మేము అందరం పాల్గొన్నాం. మేమిద్దరం
మాతోపాటు అందరూ ఉన్నారు కానీ దేవుడు మరి దయసోకల ద్వారా మరి బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ఇస్తున్నట్టు చెప్పారండి మరి అందుట్లో నేనుంటో నాకు గొప్ప భాగ్యం అండి అసలు నేనైతే ఉండను అనుకున్నా ఎందుకంటే నేను అప్పుడు మంత రావడానికి మెడిసిన్స్ వేసుకుంటున్నా డాక్టర్ అన్నారు అది వేసుకున్న తర్వాత రెండో రోజు వస్తుందమ్మా అప్పుడు వచ్చాయి అన్నారు తర్వాత ఇంక నాకైతే రాదులే ఎందుకంటే నేను మెడిసిన్ వాడుతున్నాను కదా నాకు ఇప్పుడు పీరియడే వస్తుందని అనుకున్నానండి మరి దైవశాఖల మాట ప్రకారం ఈ సన్నిధి బలాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రభువు దైవశాఖల ప్రేమ ఆయన మాట మాలో నెరవేర్చి నాకు మంత రావాల్సింది కూడా మంత రాకుండా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి అసలు చాలా అంటే అది చాలా అండి అసలు మంత్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ మెడిసిన్ వేసుకుంటే పోతుంది మరి మన సేవకుడు అయ్యగారు మాట ప్రకారం మరి దేవుడు ఆయనతో మాట్లాడి మనతో మాట్లాడి ఇచ్చాడండి అసలు డేట్ రావాల్సింది నాకైతే ప్రెగ్నెంట్ వచ్చిందండి మరి ఎంతో గొప్ప ప్రేమను నాకు దైవశాఖలు చూపించారు ప్రెగ్నెంట్ అప్పుడైతే నేను లెగలేని స్థితి అండి విపరీతమైన వాంతులతో నేను అసలు మంచం నుంచి లేచి కక్కుని లేచి వెళ్ళి కక్కటానికి కూడా ఓపిక లేదు అలాంటి స్థితిలో నన్ను నా కోసం ఎవరూ ఫోన్ చేయలేదు ఎవరూ నా దగ్గరికి రాలేదండి నా భర్త కూడా నా దగ్గర రాలేదు నిజం చెప్పాలంటే దైవశాఖలు నిరంతరం నా కోసం ప్రార్థన చేస్తూ నేను లెక్కక మునిపే ఆరింటికల్లా ఫోన్ చేశాను మా అమ్మాయి లేచిందా ఏమన్నా తినిందా అని నా పేరెంట్స్తో మాట్లాడేవారు అసలు అంత గొప్ప ప్రేమ నేను పొందుకోలేదండి ఎప్పుడు కూడా ఈ సన్నిధికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నా వల్ల గొడవల నా వల్ల బిడ్డలు లేరని బాధపడుతుంది అసలు నేనే లేకపోతే వీళ్ళకి ఈ సమస్య ఉండదు అని నేను వచ్చేటప్పుడు కూడా నేను బలహీనరాలిని అంటే దేవుడు ఈ సన్నిధికి రా మునుపు ఏదైనా సమస్య నేనే కాబట్టి నేను ఉండకూడదు ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనుకొని నేను చనిపోదామనుకున్నానండి నిజంగా నేనే లేకపోతే ఆ కుటుంబం బాగుంటుంది ఏ సమస్యలు ఉండదు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రేమ ఇక అమ్మగారు ఒక్కటే అన్నారు నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీకు మేమున్నామమ్మా అన్నారు ఆ మాట నేను ఆ జీవితాంతం మర్చిపోలేనండి నాకు నేనున్నానని చెప్పాల్సిన వాళ్ళు నాకు ఎప్పుడూ చెప్పలేదు గొప్ప సేవకులు నాతో అన్నారండి ఇంకా వాళ్ళ మాట ప్రకారం ఎందుకు ఇంత ప్రేమ నేనున్నానంటున్నారు ఏంటి అని అసలు చాలా ఎదురు చూసేదాన్ని ఆ మాట ప్రకారం జరిగిద్దా నాకంత మునుపు ఈ ఆశ్చర్యకార్యాలు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు నాకు అసలు తెలియదండి ఇలా మాట ప్రకారం నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నానండి ఇంకా ధైర్యంతో నేను గొప్ప కార్యాన్ని చూశాను నాకు శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహించారండి అలాగే రెండో కానుపు కూడా నేను అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చారు మళ్ళీ రెండో కానుపు నేను ఎంత బాధపడాలో నేను నన్ను హాస్పిటల్ చూపించుకోవాలంటే నా పేరెంట్స్ నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవారండి నేను నా కోసం వాళ్ళు మళ్ళీ ఇంకెన్ని బాధలు పడాలో అనుకున్నాను కానీ అనుకోకుండా నాకు 11 మంత్ బేబీకి అప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి దేవుడి దేవుల నాకు బాబునిచ్చారు ఇది అయిగా దైవశాఖలు నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కాంతికి ప్రేయర్ చేపించుకున్నప్పుడు ఒక మగ బిడ్డనిచ్చి ఆ బిడ్డని సంతోషపరచమన్నారు దైవశాఖలు మాట ప్రకారం అసలు అనుకోలేదండి మళ్ళీ నాకు ఎవరైనా పర్లేదు అప్పుడే మా నాన్నకి బాగాలేదు కాలు తీసేశారు మానసికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు బిడ్డ ఎవరైనా పర్లేదు శ్రేష్టంగా ఉంటే చాలనుకున్నానండి కానీ దేవుడు మగ బిడ్డను శ్రేష్టమైన బిడ్డ నాకు ఇచ్చారు బిడ్డలిద్దరు చుట్టూ ఈ సన్నిధి కాపుతల పరిశుద్ధాత్మ శక్తి దైవశాఖలు ప్రార్థన బలం ఉందండి ఉండబట్టే నా బిడ్డని పైనుంచి పడిపోయిందండి డాబా మీద నుంచి పడిపోయినప్పుడు నేను అక్కడ పాపకి అన్నం పెడతా రామ్మంటే నాకు సైకిల్ కావాలని పైకి వెళ్ళింది మా మామయ్య సైకిల్ పైన పెట్టాడు
సైకిల్ కోసం ఎల్లి సైకిల్ ఇస్రేసి సైకిల్ తో పాట బండికొడు పడిపోతుంది సైకిల్ ఇస్రేసిందిగా మళ్ళీ ఏంటి పడిపోతున్నాను చూస్తే బిడ్డ మోహన్ చూసి ఇంకా నా పిల్ల అయిపోయింది అనుకొని మిగ్గరగా యేసయ్యా అని అరిశానండి మరి దేవుడు తన దూతని కాపుదలుగా ఉంచి బిడ్డని ఇలా పడుకుందండి పైనుంచి ఇటు చేయి అడ్డు పెట్టుకొని ఇంకా వాంతింగ్స్ అవినప్పుడు తలకి దెబ్బ తగిలితే వాంతింగ్స్ అవ్వకూడదు అన్నారు మరి చాలా భయం వేసింది మరి దైవశాఖలు ప్రేరాయలు పంపించి మరి ఆ రక్తం మేము ప్రేరాయలతో తనని దాగిచ్చి ఉన్నాం ఇంకా శ్రెస్ట్లకి అట్లా తీసుకెళ్తే బాడీ మొత్తం ఎక్స్రేలు తీశారు హెడ్కి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు బాడీ మొత్తం బాగుంది మరి ఎంఆర్ఐ స్కాన్కి మరి కరోనా టైంలో తిరిగినప్పుడు నైట్ పూట మరి ఎక్కడ దొరకలేదు మరి నెక్స్ట్ డే వెళ్ళారండి కానీ దేవుడి కృప వల్ల అసలు ఏమీ లేదని చెప్పారండి ఇదంతా ఈ సన్నిధి బలం దైవశాఖల ప్రార్థన బలం అని మేము నమ్ముతున్నానండి గిద్యోను కూడా మరి ఇక్కడికి వచ్చినప్పుడు అద్దెలు కట్టుకోవటం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉందని మీరు రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చామండి ఇక్కడికి ఇక్కడికి అద్దెలు కట్టుకోవటం ఇబ్బందిగా ఉందని నేను కూడా ఏదో ఒకటి పనికి వెళ్ళామని నేను అత్తయ్య వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్తే పైనుంచి పడిపోయాడండి పైనుంచి పడితే సెంటర్ అది అసలు రేకులు ఇలానే ఉన్నాయండి దీనికి అడ్డు కూడా ఏమీ లేదు అసలు ఇలా ఉన్న దాని మీద అలా పడిపోయి ఉన్నాడంట ఆ వానరు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారండి మీ సన్నిధి బలం అది మీ దేవుడు మీకు తోడుగా ఉండబట్టే నీ బిడ్డ ఆ రోజు నిలబడ్డాడమ్మా లేకపోతే కింద పడితే ఏమై ఉండేవాడో అసలు నేను ఊహించలేనమ్మా అనేది మొన్న కూడా అందిందండి అసలు ఇలా ఉందండి అలా వచ్చి పడ్డాడు కొంచెం స్లిప్ అయితే మెయిన్ రోడ్డు మీద పడిపోయేవాడు ఇప్పుడు నా బిడ్డ నాకు ఉండేవాడు కాదండి మరి దేవుడు నేను పనికి వెళ్ళేటప్పుడు దేవుని కాపుదని నేను వెళ్తున్నానయ్యా నువ్వే బిడ్డలకు కాపుదాలని అనుకునే లేదని దేవుడు నేను లేకపోయినా కానీ దేవుడే నా బిడ్డలకు తోడయ్యండి ఎన్నో ప్రమాదాలు తప్పించాడు మరి బిడ్డకు బాగున్నప్పుడు కూడా అసలు ఏదో కొత్త వ్యాధి అంటండి స్క్రబ్ అనే వ్యాధి జ్వరం ఆ బిడ్డకి చాలా అండి అసలు సీరియస్ లాస్ట్ చేసుకెళ్ళిపోయింది ఇంకా ఆ బిడ్డ అయిపోయాడన్న స్టేజ్లో మేము మళ్ళీ దైవశాఖలకు ఫోన్ చేసినప్పుడు మీరేం భయపడమాకున్నామా దేవుడు స్వస్థపడుస్తానన్నారు అసలు హాస్పిటల్ మొత్తం ఇంకా బిడ్డ పైన అయిపోయింది అనుకున్నారండి అడవుడి చేసేసారు కానీ అనుకున్న రీతిలో బిడ్డ మళ్ళీ లేచి నిలబడ్డాడండి మరి సన్నిధి బలాన్ని బట్టి ఈ గొప్ప సన్నిధిని బట్టి దైవశాఖల ప్రార్థన బలాన్ని బట్టి మేమందరం సజీవులుగాను ఆరోగ్యంగాను ఇప్పటి వరకు బిడ్డలు ఉంచారండి భర్త విషయంలో కూడా గ్యాస్ ప్రాబ్లం అసలు ఇంకా ఊపిరి అయిపోతుంది అని చాలా వేదన పడ్డాడండి ఇంకా తనకి ఓదార్చున అయితే నేను ఇవ్వలేను కాబట్టి నాకు ప్రార్థనే అనుకుని ప్రార్థనలో ఉండేవాళ్ళం అయ్యగారు అయ్యా ఇక్కడికి వచ్చే నీకు ఇక్కడ అంటే సాతాను చూపిస్తుంది సాతాను వదలట్లేదు అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చాయంటే ఆయన నేను అసలు ప్రార్థన చేసుకునే స్థితిలో లేనయ్యా నేను అని అన్నాడంట నాకు కూడా అదే విధంగా చెప్తే మనం నువ్వు ప్రార్థన చేసుకుపోయినా పర్లేదయ్యా నీ సన్నిధిలో ఉండు చాలు అన్నారు అలాగే అప్పుడు మేము ఈ సన్నిధికి సిద్ధపడినప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటే బాటిల్లో మొత్తం నిండి పొర్లుతున్నట్టు వచ్చింది అంటే అది ఆశీర్వాదానికి గుర్తని చెప్పారు ఇంకా దేవుడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన మరి ఎన్నో హాస్పిటల్ తిప్పాడు అని మా ఊర్లో తిరిగాడు విజయవాడలో తిరిగాడు ఎక్కడ నయం అవ్వలేదు మరి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవశాఖల మాట ప్రకారం మరి ఇక్కడ నా భర్తకి సంపూర్ణ స్వస్థత వచ్చిందండి మేమందరూ ఈ విధంగా ఉన్నామంటే అసలు మేము ఈ గేటు దగ్గర కూడా అర్హులం కాదండి మేము చెప్పాలంటే అసలు దేనికి నేను నోచుకోలేదండి నేను చాలా దౌర్భాగ్యురాలిని దరిద్రుని నిరుపేదనండి అయినా కానీ మాకు అన్నీ ఇచ్చి ఈ సన్నిధిలో గొప్ప ప్రేమనిచ్చారు ఇక్కడ నిలబెట్టుకున్నారండి ఇదంతా ఈ సన్నిధి గొప్పదనం దైవశాఖలు ప్రార్థన బలం అండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక